వెల్కమ్ టు టాలీవుడ్ నగర్ టాప్ 20 న్యూసెస్ ఏంటో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రకాల పరీక్షలు రద్దవుతున్నాయి. తాజాగా సిబిఎస్ఈ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతి సిబిఎస్ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. హరితహారం ఆరోద్రశను ప్రారంభించిన కేసీఆర్. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఆరోద్రశను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. ఈచ్ వన్ ప్లాంట్ వన్. తాజాగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ఆరో విడత హరితహారం కార్యక్రమం షూరు చేశారు. బల్కంపేట దుండిగల్ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 230 కోట్ల మొక్కలు నాటడమే తమ లక్ష్యమని, హరిత ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్తే లక్ష్యం సాకారమవుతుందని తెలిపారు. అచ్చెన్న ప్రాణాలకి ముప్పుందట, చంద్రన్న భయం. ఈఎస్ఐ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. అయితే ఆయన్ను ఆసుపత్రి నుంచి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారనే వార్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. ముద్దు పెట్టినందుకు 5 ఏళ్ల జైలు శిక్ష. కామంతో పరాయి మహిళలు బాలికలతో వెకిలి చేష్టలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని న్యాయస్థానం మరోసారి రుజువు చేసింది. అమ్మాయికి బలవంతంగా ముద్దు పెట్టినందుకు నిందితుడికి 5 ఏళ్ల జైలు జరిమానా విధించింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మారిపోయిందా అంటూ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో పోటీ చేశానని, తనకి ఇచ్చిన లెటర్ హెడ్ కు బీఫామ్ కు తేడాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో కరోనా టెస్టులకు బ్రేక్. హైదరాబాద్ లో కరోనా టెస్టులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జీహెచ్ఎంసీలో ఇవాళ రేపు కరోనా టెన్షన్ నిలిపివేస్తున్నట్టు వైద్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికీ సేకరించిన శాంపిల్ పరీక్షలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ సర్కార్పై రాహుల్ సెటార్లు. కరోనా విజృంభణ, ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వ మహమ్మారి కరోనాకు పెట్రోల్ డీజిల్ ధరలకు కూడా ఆన్లాక్ సడలింపు ఇచ్చారేమో అంటూ రాహుల్ సెటర్లు వేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే, నో డౌట్, సీఎం కేసీఆర్. తెలంగాణ ముమ్మాటికి ఖచ్చితంగా ధనిక రాష్ట్రమే అని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అభివృద్ధి పనులకు డబ్బులు కొరతే లేదని, లాక్డౌన్ సమయంలోనూ రైతులకు రైతు బంధు డబ్బులు వేయడం ఆపలేదని గుర్తు చేశారు. టిఫిన్ బాక్సులో తల, ఇంట్లో మండం. కడపలో దారుణ హత్య. కడప జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఎర్రగొండ్ల ఊరి శివారు చెరువు ఘాట్ సమీపంలో లోయలో టిఫిన్ బాక్సులో తల, మరో చోట మొండం పడి ఉంది. అప్పిచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని అడగటంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. జూలైలో RRR షూటింగ్ షురూ. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టార్ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభించబోతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లోకి బిత్రి సత్తి. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్4లోకి బిత్రి సత్తి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరోసారి జోడీగా భార్యాభర్తలు శ్యామ్ అండ్ చైతు. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేస్తున్నాడట. చైతు ఓ బేబీ చిత్రంలో కూడా స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ సినిమాలో పవన్ మాసి ఇల్లాలు. 26/11 ముంబై దాడిలో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేసర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీలక పాత్రకు గాను రేణు దేశాయ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని మహేష్ బాబు తన జీఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రణాళికలన్నీ బ్లర్ అయ్యాయంటున్న వరుణ్ తేజ్. ప్రస్తుత పరిస్థితులను వర్ణించేలా మెగా హీరో వరుణ్ తేజ్ ఓ ఫోటో పోస్ట్ చేశారు. పింక్ కలర్ లో బ్లర్ గా ఆయన ఫోటో కనబడుతుంది. ఈ ఏడాది వేసుకున్న ప్రణాళికలన్నీ ఫోటోలో మాదిరిగా బ్లర్ అయ్యాయని చెబుతూ దీన్ని పోస్ట్ చేశారు. పెళ్లిపీట లెక్కబోతున్న కాజల్ అగర్వాల్. సినీ నటి కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నట్టు సమాచారం. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో కాజల్ డేటింగ్ లో ఉందని, వారి ప్రేమకి ఇంట్లో వాళ్ళు పచ్చ చెండా ఊపారని, వచ్చే ఏడాది పెళ్లి అనే వార్తలు వినిపిస్తున్నాయి. సుశాంత్ లాస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి చిత్రం దిల్ బేచారా రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. వచ్చే నెల 24న దిల్ బేచారాను విడుదల చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. కరోనాపై పోరు, నాగార్జున స్పెషల్ వీడియో. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున అక్కినేని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. కరోనా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన ఆయుధమని వివరించారు. చరిత్ర సృష్టించింది ఈరోజే. వరల్డ్ కప్ 37 ఏళ్లు, టీమిండియా మొట్టమొదటి ప్రపంచ కప్ను గెలిచి నేటికి 37 వసంతాలు పూర్తయ్యాయి. 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని జట్టు తొలిసారి విశ్వ విజేతగా నిలిచింది. వెస్టిండీస్ లాంటి దిగ్గజ జట్టును ఘోరంగా ఓడించి మొదటిసారి వరల్డ్ కప్ ని ముద్దాడింది.
బంగారం 68,000కి చేరుబోతుంది. ఇప్పటికే పసిడి 50,000 మార్కుకు చేరుకోవడానికి ఉరుకులు పరుగులు పెడుతున్న బంగారం రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచవచ్చని అంటున్నారు. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి చూస్తే వచ్చే రెండేళ్ళలో తులం బంగారం 68,000 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని బలగుద్ది చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టాలీవుడ్ నగర్ టాప్ 20 న్యూస్.